పరమశివుని 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి. అలాంటి శ్రీశైలంలో ఈరోజు సీ ప్లేన్ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం తీసుకొచ్చే పరిస్థితి వచ్చాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు శ్రీశైలంలో దర్శనం చేసుకుని మళ్ళీ వివిధ ప్రాంతాలకు సుజావుగా వెళ్లే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఒక ప్రత్యేక చూస్తే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ తల్లి విజయవాడ. అక్కడి నుంచి ఇంకొక దివ్యక్షేత్రం పరమశివుని శ్రీశైలం. ఈ రెండు ప్లేసెస్ ని కనెక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీశైలం దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రం. శ్రీశైల దేవాలయాన్ని దక్షిణి కాశీగా పిలుస్తారు. ఈరోజు ఇక్కడ మనం ఒకసారి చూస్తే శ్రీశైలంలోని నల్లమల్ల కొండల్లో దట్టమైన అడవుల మధ్య మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబదేవీలు స్వయంభూగా కొలువై ఉన్నారని ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం. శ్రీశైల పుణ్యక్షేత్రం దర్శించుకునే సాధారణ రోజుల్లో ఒక 25,000 మంది వస్తున్నారు. అదే మరి వీకెండ్స్ అయితే 70,000 మంది వస్తున్నారు. ఇంపార్టెంట్ అకేషన్స్ అయితే 150,000 మంది వస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోవడం, రోడ్లు సరిగా లేకుండా పోవడం, ఇక్కడ అకామిడేషన్ కూడా ఒక 2-3 రోజులు ఉండాలంటే ఉండలేని పరిస్థితి కూడా వస్తూ ఉంది.